ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా దయాళుడు, ఆయన వాత్సల్యత గలవాడు. ఆయన పరిశుద్ధమైన నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా దేవా, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అని. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి తన కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించి మన హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును ఆయన మనలను స్థిరపరుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అని. ప్రియులారా, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. సహోదరి సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని వ్రాయబడి ఉంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు అని. ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుచున్నాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పట్ల నీకున్న ఆలోచనలు బహువిస్తారములు కనుక నీకు స్తోత్రములు. విశ్వాసముతో ఓర్పుతో మేము కనిపెట్టుకొని ఉండి నీవు మాకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మా జీవితములో మేము స్వతంత్రించుకొనుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.